హలో గైస్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. ఈరోజు మనం ఒక జాబ్ ఆపర్చునిటీస్ గురించి చూద్దాం. అదే అసెన్చర్ అనేది హైర్ చేసుకుంటుంది డిగ్రీ స్టూడెంట్స్ని. వాళ్ళు ఎవరెవరు ఎలిజిబుల్, అలాగే ఏ విధంగా అప్లై చేయాలి, అప్లికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో చూద్దాము. ఈ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. అండ్ మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా మీకు జాబ్ నోటిఫికేషన్స్ అన్ని పోస్ట్ చేస్తుంటాము. మీరు మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే మీది ఫాలో అవ్వండి, అలాగే మొదటిసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా మనం అప్లికేషన్ గురించి ఎట్లా అప్లై చేయాలి అన్నీ కూడా వెళ్దాం. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లు, ఇక్కడ మీరు చూసినట్లయితే కమ్యూనిటీ ట్యాబ్లో నేను పోస్ట్ అయితే పెట్టాను. సో ఇందులో యాక్సెంచర్ అనేది హైర్ చేస్తుంది. ఎవరెవరు ఎలిజిబుల్, ఏంటి అనేది మొత్తం ఒకసారి చెప్తాను చూడండి. ఓన్లీ దీనికి డిగ్రీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఎవరంటే బీఎస్సీ, బీసీఏ, బీఏ, బీకామ్ అండ్ బీబీఏ వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అలాగే పాస్అవుట్ బ్యాచ్ వచ్చేటప్పటికి 2020 and 2021 మాత్రమే ఎలిజిబుల్. అలాగే ఇది ఈ రోల్ వచ్చేటప్పటికి సిస్టమ్ అండ్ సర్వీస్ అసోసియేట్ రోల్ అనమాట. సో ఇది ఇది డిగ్రీ అసోసియేట్స్కి మాత్రమే. బీఈ, బీటెక్ వాళ్ళు వీళ్ళు ఎవరు ఎలిజిబుల్ కాదు దీనికి. ఓన్లీ బీఎస్సీ, బీసీఏ, బీఏ, బీకామ్ అండ్ బీబీఏ వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఎవరైనా ఉన్నట్లయితే అప్లై చేయండి, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇక్కడ మీరు ఈ లింక్ మీ క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ సైట్ అనేది వచ్చింది ఆటోమేటిక్గా. తర్వాత మీరు ఇక్కడ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి. సో ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేసినప్పుడు ఇక్కడ మీకు యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. అట్లాగే కింద స్క్రోల్ చేసినట్లయితే మీకు ఈ ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ స్కిల్స్ ఉన్నాయి కదా, ప్రైమరీ స్కిల్స్, సెకండరీ స్కిల్స్. మీకు ఏదైతే బేసిక్ స్కిల్ వచ్చో అవన్నీ పెట్టుకోండి. ఒకవేళ మీకు ఓన్లీ సి ప్రోగ్రామింగ్ కనుక వచ్చినట్లయితే మీరు ఇక్కడ సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ అని పెట్టుకోండి. ఎందుకంటే రెండింటిలో సిమిలర్ కానీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ మాత్రమే మీకు వస్తాయి. సో దాని మీద ఇంటర్వ్యూలో మీరు లైట్గా దాని మీద చదువుకుంటే సరిపోతుంది. సో అందుకని మీరు సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది పెట్టుకోండి. లేదంటే మీకు ఎక్స్ట్రా ఏమైనా వచ్చినట్లయితే క్లౌడ్ కానీ, లేదా నెట్వర్కింగ్ మీద కానీ, లేదా మిగతా వేటల మీద అయినా వచ్చినట్లయితే కనుక మీరు అవి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏముంటే వాటి మీద మీరు పెట్టుకోండి. సెకండరీ స్కిల్ అనేది కూడా మీరు ఇక్కడ నెక్స్ట్ స్కిల్ ఏది ఉంటే అది పెట్టుకోండి. సెకండరీ స్కిల్ నాట్ మ్యాండేటరీ, ప్రైమరీ స్కిల్ అయితే పెట్టండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సర్టిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే మ్యాండేటరీ కాదు. ఒకవేళ మీకు ఉన్నట్లయితే వీటిలో సర్టిఫికేషన్స్ పెట్టండి, లేదంటే అవసరం లేదు. అలాగే ఇక్కడ ఇంకా లాంగ్వేజ్ సర్టిఫికేషన్ కూడా అవసరం లేదు. స్కిల్స్ కూడా మనకి ఇక్కడ అంత మ్యాండేటరీ కాదు, కానీ ప్రైమరీ స్కిల్ పెట్టుకోండి. అండ్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి అండర్ గ్రాడ్యుయేట్, పాస్అవుట్ ఇయర్ అవన్నీ కూడా క్లియర్గా చూసుకొని ఫస్ట్ అప్లై చేసేటప్పుడు చూడండి. వీళ్ళు మాత్రమే మీకు ఎలిజిబుల్ బీఏ, బీకామ్ ఆర్ ఎనీ అదర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, అలాగే బీసీఏ, అలాగే బీఎస్సీ అనమాట. వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. కాలేజ్ అలాగే బ్రాంచ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు క్లిక్ చేసి ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూ నుంచి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పర్సంటేజ్ సీజీపీని సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఓన్లీ 2020 and 2021 మాత్రమే ఎలిజిబుల్ అనమాట. డిగ్రీ వాళ్ళు మాత్రమే, అది కూడా బీఈ, బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో ఇక్కడ ప్రిఫర్డ్ లొకేషన్ కూడా మీరు ఇచ్చుకోవాలి. 3 ప్రిఫర్డ్ లొకేషన్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఇచ్చినట్లయితే ఈ లొకేషన్స్లో మీకు రావడానికి అయితే అది చూస్తుంది. గ్యాప్ ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది మనకి ఎంతుందో ఇవ్వండి. అండ్ స్టాండింగ్ బ్యాక్లాగ్స్ అయితే ఉండకుండా ఉంటే మంచిది. ప్రస్తుతానికి ఉన్నా సరే మీరు క్లియర్ చేసుకునేలా ఉంటే ఎస్పెక్ట్ చేసేయండి ఇక్కడ. అలాగే ఇక్కడ లాస్ట్ ఎప్పుడైనా అటెండ్ అయ్యారా లాస్ట్ 3 మంత్స్ అంటే నో కొట్టండి. ఒకవేళ ఆల్రెడీ అటెండ్ అయ్యి ఉన్నట్లయితే వేరే ఈమెయిల్ ద్వారా రిజిస్టర్ అవ్వండి. ఇక్కడ మీరు పాన్ కార్డ్ అయితే అడుగుతుంది ఎండింగ్లో. సో గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, ఒకవేళ ఇది మ్యాచ్ అయితే కానీ మనం ఏం చేయలేము. ఒకవేళ మీరు మ్యాచ్ అవ్వకుండా ఉన్నట్లయితే వేరే ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఒకవేళ మీరు ప్రీవియస్గా అటెండ్ అయ్యి ఉన్నట్లయితే, ఒకవేళ అటెండ్ అవ్వకుండా ఇదే ఫస్ట్ టైం అటెండ్ అవుతుంటే మీరు నార్మల్గా రిజిస్టర్ అయిపోండి. ఇక్కడ ఇక్కడ డిజేబిలిటీ ఏమైనా చెక్ చేసుకొని, ఇంకా హ్యాండిక్యాప్ అలాగే ఏదైనా ఉంటే చెక్ చేసుకొని ఎస్ఆర్ను పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ అగ్రీ ఎస్ కొట్టేసి మీ ఇక్కడ సబ్మిట్ చేసేయండి. సో అంతే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అయిపోతుంది. తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది మెయిల్కి. ఆ ఓటీపీని తీసుకుని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేస్తే ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే యాక్సెంచర్ ఎగ్జామ్ అన్ని విధంగానే ఉంటుంది. యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ ఉంటాయి. అండ్ ఒకవేళ మీకు అది కోడింగ్ రోల్ అయ్యి ఉంటే కనుక మీకు కోడింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ కాబట్టి ఇక్కడ సిస్టమ్ అడ్మిన్ అవి కూడా రావడానికి ఉంటుంది. సో మీకు టెక్నికల్ ఎంసీక్యూస్ అయితే ఉండొచ్చు. అండ్ ఇక్కడ మీకు యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ తర్వాత టెక్నికల్ ఎంసీక్యూస్ ఉండొచ్చు. దాని తర్వాత మీకు ఆ రౌండ్ అయిపోగానే మీకు నెక్స్ట్ సెకండ్ రౌండ్గా కమ్యూనికేషన్ రౌండ్ ఉంటుంది. అంటే చిన్న చిన్న ఇంగ్లీష్ కమ్యూనికేషన్ టైప్ టెస్ట్ చేస్తారనమాట. సో ఆటోమేటెడ్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక స్లాంగ్లో అది చదువుతుంది. సో దాన్ని విని మనం అక్కడ నార్మల్గా మనం మాట్లాడాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి కమ్యూనికేషన్ అవ్వడం ఉంటుంది. అది సింపుల్, అది పెద్ద మ్యాండేటరీ కా అంటే కంపల్సరీ పాస్ అవ్వాలిగా, జస్ట్ పాస్ అయినా మనకి సరిపోతుంది. సో ఆ సెకండ్ రౌండ్గా జరుగుతుంది. ఇంకా థర్డ్ రౌండ్లో మీకు టీఆర్ అండ్ హెచ్ఆర్స్ జరుగుతాయి, ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అండ్ ఆ తర్వాత మీకు జాబ్ ఆఫర్ లెటర్ అనేది మీకు మెయిల్ పంపించడం ద్వారా మిమ్మల్ని జాయిన్ అయితే చేసుకుంటారు. సో ఇక్కడ మీకు ఎప్పుడైనా జాయినింగ్ ఎప్పుడు ఉంటారు అని అడిగితే ఇమీడియట్ జాయినింగ్ అయితే పెట్టడానికి ట్రై చేయండి.
సో ఇది అనమాట ఈ టోటల్గా ఈ వీడియోలో యాక్సెంచర్ హైరింగ్ అలాగే ఎవరైనా కనుక ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీరే అప్లై చేయాల్సిన ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు క్లియర్గా అప్లై అయితే చేయండి ఎందుకంటే 2020 and 2021 బ్యాచ్కి మాత్రమే ఇది 2020 అనేది నెమ్మదిగా తీసేస్తూ ఉంటారు సో దానివల్ల కోసం మీరు బీఈ బీటెక్ అయినా డిగ్రీ అయినా 2020 వాళ్ళు క్లియర్గా చూసుకొని ఈ ఎండింగ్లో మ్యాక్సిమం మార్చిలోపే మీరు లేకపోతే ఫిబ్రవరిలోపే కంపల్సరీ జాబ్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి అన్ని నోటిఫికేషన్స్ అన్ని ఫాలో అవడానికి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కమ్యూనిటీ ట్యాబ్ మీద చూస్తూ ఉండండి అలాగే నెక్స్ట్ ఇంకొక ఎగ్జామ్ అయితే ఉంది సో దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెక్స్ట్ పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ